హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా శుభములు. ప్రేమైన సోదరి సోదరులారా, చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానం కొరకు ప్రభు యొక్క సహాయాన్ని అడుగుదాం. పరిశుద్ధుడా, మనోహరుడా, మహోన్నతమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దివ్యమైనటువంటి సింహాసనం యుద్ధకు పరిగడి వచ్చుచున్నావు నాయన. ఆత్మ సంబంధమైన సందేశమును తండ్రి కోరి మా ఆత్మల యొక్క, మా హృదయముల యొక్క తండ్రి బలపరచబడు నిమిత్తము నాయన తండ్రి, మేము మీలో అంటుకడి ఫలింపబడి నిమిత్తము నాయన సహాయం అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ తండ్రి, మాలో పని చేయండి తండ్రి, మాతో మాట్లాడండి. మా యొక్క దీనవస్థ, మా యొక్క ప్రతి అవస్థలను ఎరిగినటువంటి దేవుడు, నేటి దినమునకు అవసరమైనటువంటి వాక్య భాగమును మాకు అందించమని అడుగుచున్నాం తండ్రి. మాలో ఒక ఎన్లైటన్మెంట్ కలుగు చేయమని అడుగుచున్నాం తండ్రి. మాలో ఒక ఉజ్జీవమును, ఒక నిజమైన సత్య వాక్య ఉజ్జీవమును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఒక చిన్న సందేశము వాక్య భాగం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి కూడా వందనాలు. మన సహోదరుడు అశోక్ నాయక్ ఒక ప్రశ్న అడిగారు కొద్ది రోజుల క్రితం. హౌ టు కంట్రోల్ యువర్ హార్ట్ అని చెప్పేసి, హౌ టు కంట్రోల్ యువర్ మేబీ థాట్స్ ఆల్సో, మన ఆలోచనను, హృదయమును కంట్రోల్ చేసుకోవటం ఎలాగా అని చెప్పేసి అడగటం జరిగింది. ఎక్కువగా యవనస్తులైనటువంటి వారు మరి ఎదుర్కొనేటటువంటి సమస్య ఇలాగనే ఉంటుంది. ప్రత్యేకంగా పరిశుద్ధత, పవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉందామని, దేవునితో నడుద్దామని వారు అనుకుంటున్నప్పటికీ కూడా వారి యొక్క వయస్సు ప్రభావం బట్టి, వారి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రభావాలన్నిటిని బట్టి కూడా అటువంటి ఆలోచనలు కలిగి లేకపోగా, మరి అపవిత్రమైనటువంటి ఆలోచనలు, హృదయాన్ని పాడు చేసేటటువంటి ఆలోచనలు ఎక్కువ మంది మరి ఎదుర్కోవటము, అందులో చాలామంది చిక్కుబడిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే హృదయము మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అని యిర్మీయా గ్రంథంలో మనం మాటను చూస్తూ ఉన్నాం. హృదయం మోసకరమైంది మనకు తెలుసు. ఇప్పుడు దేవుని దగ్గరికి మన హృదయము తీసుకురాబడకుండా, అంటే మారు మనస్సు అనుభవం పొందకుండా, హృదయము విరిగి నలిగినటువంటి స్థితిలో, నేను పాపిని అనేటటువంటి స్థితిలోనికి వెళ్లకుండా ఒకడు పవిత్రంగా ఉండటం అసాధ్యం. అంటే ఒకరి యొక్క తలంపులు పవిత్రంగా మార్చబడటం అసాధ్యం. దానికి మొట్టమొదట నీ హృదయము ప్రభువుకి ఇచ్చావా లేదా? నీ హృదయం ప్రభువుకి ఇవ్వకుండా, నేను పుట్టు క్రైస్తవుణ్ణి, నేను మందిరానికి వెళ్తూ ఉంటాను, నేను పరిచర్యలో పాల్గొంటూ ఉంటాను, ఎన్ని మాటలు కూడా నీ పరిశుద్ధతను కాపాడలేవు, నీకు పరిశుద్ధతని ఇవ్వలేవు. కనుక మొట్టమొదట నీ హృదయాన్ని ప్రభువు దగ్గరికి తీసుకొని రావలసి ఉన్నది. ప్రాథమికంగా నేను పాపిని, సింపుల్ వర్డ్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 10:9 రోమీలు రాసిన పత్రిక, ఎవరైతే హృదయమందు యేసు ప్రభు అని ఒప్పుకొని విశ్వసించి నోటితో ఒప్పుకొని వెళ్ళా, యేసు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభు దేవుడిని మాత్రమే కాదు, కానీ నేను పాపిని అని ఒప్పుకోవాలి. అదే యోహాను సువార్తలో ప్రభు వారు చెప్తుంది, పరిశుద్ధాత్ముడు లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పింప చేయను. సో నాకు పశ్చాత్తాపం అన్నది, నేను అదిగో యోనా ప్రవక్త నెనివేలో ప్రకటించినప్పుడు వారు మేము పాపులమని గుర్తించారు, వారు పశ్చాత్తాపడ్డారు. మేము క్రైస్తవులం కదా, నేను ఇంకా చిన్న వయసే కదా, నేను ఇంకా బాప్తిసం తీసుకునే వయసు కాదు కదా, ఇలా ఏ కారణాలతోనైనా కానీ ఎవరైనా కానీ ప్రభువుకి హృదయాన్ని అప్పగించి, నా పాపాలు క్షమించండి ప్రభువా, మీ రక్తంలో కడగండి ప్రభువా అని అప్పగించుకోకపోతే మీ ఆలోచనలు శుద్ధి చేయబడవు.
ఆలోచనల మీద జయం ఉండదు. నీ హృదయం యొక్క ఘోరమైనటువంటి వ్యాధి మార్పు చెందదు, అది బాగుపడదు. రెండో విషయం ఏమిటంటే, నువ్వు మారు మనస్సు పొంది బాప్తిసం పొంది ఉన్నప్పటికీ కూడా నీ తలంపులను, నీ హృదయాన్ని ఇంకా అపవిత్రత ఏలుతూ ఉన్నట్టయితే, యవ్వనేచ్ఛలు ఏలుతూ ఉన్నట్టయితే మరి చేయవలసింది ఏమిటి? చాలామంది క్రైస్తవులైనటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలు, యవ్వనస్తులు, సోదరి సోదరులు ఎదుర్కొనే సమస్య ఇది. కనుక దీనికి బైబిల్ గ్రంథంలో మనం ప్రాపర్గా మనం చూసినట్టయితే, ఓవరాల్గా మనం చూసినట్టయితే కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, విడువక విసుగక ఎడతెగక ప్రార్థన చేయుడి. చాలామంది సొల్యూషన్ కోసము అడుగుతూ ఉన్నారు, కానీ ప్రార్థన అన్నది వారి జీవితాల్లో కలిగిలేరు. దట్ ఈజ్ ద మెయిన్ రీజన్ వారు పడిపోవటానికి, హృదయం చెడిపోయినటువంటి తలంపులకి గురి కావటానికి. మీరు జాగ్రత్తగా గమనించండి, కంటిన్యూస్గా ప్రార్థన లేనటువంటి స్థితి ఏ విశ్వాసి కలిగి ఉండడు. కాకపోతే ఏమిటంటే, రెండు రోజులు ప్రార్థన చేసుకుంటాం, రెండు రోజులు ప్రార్థన చేసుకోం, నాలుగు రోజులు ప్రార్థనకు దూరంగా ఉంటాం. ఇక్కడ నీ హృదయం లోకంలో ఉన్నటువంటి తలంపులకి పాపానికి అలవాటు పడిపోయింది. మీరు జాగ్రత్తగా గమనించండి, మనకు ఒక రోగం వస్తే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ని రోజుల కోర్స్ అని వాడమంటారు, అప్పుడు రోగం తగ్గిద్ది. అన్ని రోజుల కోర్స్ వాడకుండా రోగం తగ్గదు. ఇప్పుడు నువ్వు లోకంలో నుంచి దేవునిలోనికి వచ్చిన తర్వాత నీ హృదయమునకు కలిగిన పాపం అనేటటువంటి వ్యాధి తగ్గాలంటే కొన్ని రోజుల పాటు ఈ మెడిసిన్ ఖచ్చితంగా కంటిన్యూస్గా వాడి తీరాలి. అది వాడటంలో మనం చాలాసార్లు భ్రమపడతా ఉన్నాం. ఒక పెద్ద కూడికలో కానీ, ఒక మంచి విశ్వాస ఉపవాస ప్రార్థనలో కానీ నువ్వు పాల్గొన్న తర్వాత ఏమనుకుంటా, బా నేను చాలా నింపబడ్డాను, ప్రార్థనలో మంచిగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటావు. దాని తర్వాత మళ్ళా ప్రార్థన అన్నదాన్ని నెగ్లెక్ట్ చేసేస్తావు. అప్పుడేమవుతుంది, నీ వ్యాధి తిరగబెడుతుంది. నీ అపవిత్రమైన ఆలోచనలు అనేటువంటి వ్యాధి మరలా హృదయంలో మొదలవుతుంది. నువ్వు మరలా ఏం చేస్తున్నావు, మొదలైన దాన్ని మరలా కోర్సు మొదటి నుంచి వాడాల్సి వస్తుంది. కనుక ఇలాగ సంవత్సరాల కొద్దీ కొద్ది మంది జీవితంలో జరుగుతూనే ఉంటుంది. దానికంటే జాగ్రత్తగా ఆలకించండి. మీరు నిజంగా పరిశుద్ధత ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, ఊహల్లోనూ, చూపుల్లోనూ, మాటల్లోనూ, అంతరంగంలోనూ పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుకుంటా ఉంటా. మనం వేసుకో వాడవలసిన మొట్టమొదటి ట్యాబ్లెట్ ఏంటంటే ప్రార్థన, కంటిన్యూస్లీ ఎడతెగక అన్న మాట జ్ఞాపకం పెట్టుకోనండి. ఎడతెగక ఎంతసేపు ప్రార్థన చేయాలని కొద్దిమంది అడుగుతూ ఉంటారు. ఎంతసేపు అన్నది కాదు, కానీ నీ హృదయము ప్రభు పాదాల దగ్గర కుమ్మరించబడిందా లేదా. నువ్వు 10 నిమిషాల, పావు గంట, అరగంట, గంట, 2 గంటల కాదు, నీ హృదయం ప్రభు పాదాల దగ్గర మొత్తం కుమ్మరించబడితే దేవుని యొక్క శక్తి నిన్ను బలపరచుద్ది. రెండవ విషయము, క్రైస్తవులనేటి బిడ్డలు నెగ్లెక్ట్ చేస్తున్న విషయము, దేవుని వాక్యం. ఈ రోజుల్లో కూడా సాతానుడు విశ్వాసుని ఎలా భ్రమపెడుతున్నాడంటే, చాలామంది వాక్యాలు వింటున్నారు కానీ వారి పరిశుద్ధ గ్రంథం తీసి చదవటం లేదు. ఇది ఎలాంటిదయ్యా అంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, వారం వారం మనం మందిరానికి వెళ్తాం, మధ్య మధ్యలో కూడికలకి వెళ్తాం, లేదంటే ఇప్పుడు సెల్ ఫోన్లో వాక్యాలు వింటూ ఉంటాం. ఇలాంటి వాక్యాలు అన్నీ కూడా నీకు సపోర్ట్ చేసే సప్లిమెంట్సే, కానీ మెయిన్ ఆహారం కాదు. నీ మెయిన్ ఆహారము అనగా మనం 3 పూట్ల తినే అన్నం మనకి శరీరానికి బలమిస్తుంది, కానీ సప్లిమెంట్స్ అన్నవి అదనంగా మనకు అవసరమైనవి. నీ మెయిన్ ఆహారం ఏమవ్వాలంటే నీ పర్సనల్ వాక్య ధ్యానం. చాలామంది కూడా వాక్యానికి దూరంగా ఉంటూ ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్పింది, అది రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే, ఏ ఖడ్గము కంటే మరు పదును గలదై నీ ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, కీళ్లల్లోనికి దూరుచు. అదేం చేసిద్దంటే స్వస్థతనిచ్చిద్ది. అంతరంగములు, అంతరింద్రియముల్లోంచి బయలుదేరేటటువంటి ఆలోచనలు స్వస్థపరచబడాలి.
నీ యొక్క ప్రమేయం లేకుండానే అపవిత్రమైన వాటికి లొంగిపోతున్న స్థితి స్వస్థపరచబడాలి అంటే వాక్యము నీ ఎముకలు మూలుగులు కీళ్ళలోనికి వెళ్ళునంతగా నువ్వు చదవాలి. ఎంత చదవాలండి? ఎంత చదవాలంటే నువ్వెంత డైజెస్ట్ చేసుకోగలిగితే అంత చదవాలి. 1వ సంవత్సరం పిల్లోడికి ఇంత అన్నం పెడతాం, 5వ పిల్లోడికి అంత అన్నం పెడతాం, పెద్దవాళ్ళైన తర్వాత అంత అన్నం తింటాం. నువ్వెంత ఆకళింపు చేసుకోగలవో అంత చదువు. నువ్వు 1 సంవత్సరము అవుతుందా రక్షణ పొంది, 1 రోజు అవుతుందా? నువ్వెంత ఆకలి కొని ఉన్నావో, ఆకలింపు చేసుకుంటున్నావు, అంత వాక్యము ప్రతి దినము చదవాలి. వాక్యము చదివి ఉంటే దేవుని యొక్క వాక్యమే మనకి వెలుగై ఉంది, దేవుని యొక్క వాక్యము జీవాహారమై ఉంది, దేవుని యొక్క వాక్యము శక్తినిచ్చిద్ది. శక్తి లేకపోతే నీవు పాపాన్ని జయించలేవు. 3వ విషయం ప్రియులారా, సహవాసమును కలిగి ఉండాలి. పరిశుద్ధులైనటువంటి సహోదరి సహోదరులతో సహవాసం ఉండాలి. చాలామంది యవనస్తులు చేస్తున్న తప్పు ఏంటంటే వారు పాత స్నేహాలు విడిచిపెట్టడం లేదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా వాడి పాత స్నేహాలు, అంటే అంతకుముందు కలిసి సినిమాలు చూసేవాళ్ళు, కలిసి సిగరెట్లు తాగేవాళ్ళు, కలిసి ముచ్చట్లాడుకునేవాళ్ళు, కలిసి తప్పులు చేసేటటువంటి ఈ స్నేహితులను వదిలిపెట్టేసేయాలి. ఇప్పుడు నీ కొత్త స్నేహం రావాలి, కొత్త సహవాసం రావాలి. వాళ్ళు ప్రభు యొక్క రక్తం చేత కొనబడి కడగబడిన పరిశుద్ధులై ఉండాలి. వాళ్ళతో మెలగటం మొదలుపెట్టు. లేకపోతే గనక నువ్వు బలహీనంగా ఉన్నావు, నీ పక్కన ఆలోచనలు చెప్పేవాడు, నీతో టైం స్పెండ్ చేస్తున్నవాడు కూడా బలహీనంగానే ఉన్నాడు. కనుక ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు బయటికి వచ్చే అవకాశం లేదు. మంచి స్నేహితుల్ని క్రీస్తులో కలిగి ఉండండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు, లేదా సమయానుకూలంగా వారికి ఫోన్లు చేసి మాట్లాడటము, కలిసి వారితో ప్రభువుకు సంబంధించిన విషయాలు పంచుకోవటము, ఇలాంటివి చేయండి. మీ దైవజనులతో కూడా మీరు స్నేహంగా ఉండండి, టచ్లో ఉండండి. గురువు లేకుండా స్కూల్లో విద్యార్థులు మరి క్లాసుల్లో పాస్ అవటము అవన్నీ కూడా జరగవు, గురువుని అందుకనే పెడతారు. సో గురువుగా దేవుడు దేవుని యొక్క సేవకుల్ని మనకు అందించాడు గనక దేవుని సేవకులతో మనం అందుబాటులో ఉంటే, వారితో పరిచయంగా ఉంటే, ఎక్కడ చాలామంది దేవుని సేవకులతో సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్న సమస్యలు కానీ, వారికి ఉన్నటువంటి ఆత్మీయ పోరాటాలు కానీ ఇవన్నీ పంచుకోరు. వాళ్ళకి ఏదో మొహమాటమో మరి ఏదైనా భావన వల్ల కావచ్చు గాక, కానీ పంచుకోకపోతే నీ సమస్య ఏమిటో ఆ దైవజనుడికి తెలియదు, నీకు సరైన సలహా అందించలేరు. కనుక సహవాసమును ఖచ్చితంగా కలిగి ఉండండి. ప్రార్థన, వాక్యము, సహవాసం, ఈ 3 ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీరు రక్షణ పొంది ఉన్నారు కనుక, ఒకవేళ రక్షణ పొందినటువంటి యవనస్తులై ఉంటే ఖచ్చితంగా బల్లలో చేయివేయాలి. అపోస్తల కార్యాలు ఈ 4 విషయాలు చెప్తున్నది. వారు అపోస్తల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక నుండిరి. రొట్టె విరుచుట అన్నది ఏమిటయ్యా అది అంటే, వారం వారం నిన్ను ఒక చెక్ చేసుకునే చెక్ పాయింట్ లాంటిది. ఆదివారం ఆదివారం నువ్వు చెక్ చేయబడుతూ ఉంటావు. నిన్ను నీకే పరీక్ష, నువ్వు నీకే పరీక్షించుకోవాలి, చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్, ఈ వీక్ కొంచెం డౌన్లో ఉన్నావా, నెక్స్ట్ వీక్ కొంచెం బలపడటానికి. ఎందుకంటే దేవుని యొక్క శరీర రక్తాలు ఆషామాషిగా తీసుకునేవి కాదు. మనం క్లాస్ అంతా చదువుతాము కానీ పరీక్షలు రాయిపోతే అతడు ఎంత జ్ఞానం సముపార్జించాడో తెలియదు. కనుక ప్రభు రొట్టెలో పాల్గొనటం కూడా ఇలాంటిదే. ప్రతి వారం వారం నిన్ను పరీక్షించుకోవటం, పరీక్షలో నీకు ఎన్ని మార్కులు పడ్డాయో నీకు అర్థమైపోయింది బల దగ్గరకు వచ్చినప్పుడు, ఈ వారం నేను సరిగ్గా ఉన్నానా లేదా అర్థమైపోయింది, వచ్చే వారానికి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని నువ్వు రక్షణ పొందినప్పటికీ చాలా దినాల పాటు, నెలల పాటు దేవునికి దూరంగా ఉండటం, బల్లకు దూరంగా ఉండటం ఇలాంటివి చేయకూడదు. ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి ప్రిలారా. ఇలాగ చేస్తూ ఉండగా మన హృదయం ఆ ఘోరమైన వ్యాధి నుంచి బాగు చేయబడుతుంది, నూతన హృదయం ఇవ్వబడుతుంది, నూతనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో మనం నింపబడుతూ ఉంటాం. ఖచ్చితంగా యేసు ప్రభు వారు చెప్పారు గనక, చాలామంది అడుగుతూ ఉంటారు, నిజంగా పరిశుద్ధంగా ఉండటం సాధ్యమేనా?
ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ నిజంగా పరిశుద్ధంగా ఉండటం సాధ్యమేనా? ఉట్టిగా ఈ దేవ సేవకులు చెప్తా ఉంటారా? ఖచ్చితంగా సాధ్యం. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. నీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్న మాట ఖచ్చితంగా ప్రభు చెప్తున్నారు గనక సాధ్యమే. కనుక ప్రియులారా, ఇది విషయము. కనుక ఇంకా ఏమన్నా ఉంటే గనక మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. యు కెన్ కాంటాక్ట్ మీ ఆన్ ఫోన్. పర్సనల్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పిన దాన్ని చేయకుండా మీరు నేను విడిపించబడలేదు, నేను మార్పు చెందలేదు అని మాత్రం దయచేసి అనొద్దు. సో ప్రార్థన, వాక్యము, సహవాసము, రొట్టె విరుచుట, ఈ నాలుగు విషయాల్లో ఎడతెగ ఉండాల్సిందిగా ప్రభు యొక్క నామను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన సోదరి సోదరులారా. అలాగనే మీరు ఏమైనా ప్రశ్నలు వచ్చినా కానీ, సందేహాలు వచ్చినా కానీ మీరు కామెంట్స్లో తెలియపరచగలరు, లేదంటే మెసేజ్ ద్వారా కూడా తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. అలాగనే మీకు ఆన్సర్ చేయడానికి కూడా ఎప్పుడూ కూడా ప్రభు కృపను బట్టి మేము కూడా సహాయం చేస్తాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహోన్నతుడా, ఇదిగో నా ప్రభు, ఏ ప్రశ్న అయితే తండ్రి మీరు సమాధానం ఇచ్చినారో మీ వాక్యంలో నుంచి విన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడలాగున అది వారి హృదయాల్లో ఫలించి తండ్రి మీకు మహిమకరంగా వారు జీవించలాగున, పరిశుద్ధులై జీవించలాగున, మా యవ్వన సహోదరి సోదరులు మీ కొరకు బ్రతుకులాగున సహాయం దయచేయమని మహిమికారోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.